మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచస్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్ 8639718210 హైదరాబాద్ V9 hospitals.com. దుర్ఘటన జరిగిన తర్వాత ఎన్ని వ్యవస్థ పోలీసు అయినా సరే, మీడియా అయినా సరే, కోర్టులు అయినా సరే, సమాజం అయినా సరే, ఆ ప్రొసీజర్ అంతా కూడా చాలా టీడియస్గా ఉంటుంది. చివరికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి అటువంటి దుర్ఘటన పాల్పడకముందే, జరగకముందే మనమే జాగ్రత్త పడదాం. దానికి సింప్లిఫై చేశారండి. ఆ కిట్స్ సన్నటి ఒక పుల్లలాగా ఉంటుంది, ఎవరైనా సరే పర్సులో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న తర్వాత దాన్ని మెల్లగా తీసి మనకి ఇచ్చిన డ్రింక్లో ముంచాలండి. ముంచినప్పుడు అందులో లైన్స్ ఏవైతే వస్తాయో, ఎక్స్ట్రా లైన్స్, ఆ లైన్ పక్కన ఏ మందు అందులో ఉందో అది కూడా రాసి ఉంటుంది. ఉదాహరణకు మార్ఫిన్ అంటే ఆ లైన్ వస్తుంది, కోకేన్ అంటే ఆ లైన్ వస్తుంది. ఏదైనా కానివ్వండి, ఏ లైన్ వచ్చినా అందులో మాత్రం తప్పకుండా ఒక ప్రమాదం పొంచి ఉందని, మానానికి కానీ ప్రాణం కానీ అపాయం ఉందని తెలుసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. అయితే ఇది మల్టీ డ్రగ్ స్క్రీనింగ్ కప్ అంటారండి. ఇందులో 7-8 డ్రగ్స్ యొక్క స్ట్రిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక సింగిల్ కిట్గా తయారు చేసి వాటిని ఒక డ్రింక్లో ముంచమని చెప్తున్నాం. అయితే మనం తాగే డ్రింకు ఇవన్నీ ముంచుకుంటూ ఉంటే పక్కోడు చూస్తుంటాడండి. ఎవరైతే ఈ మత్తు మందు ట్యాబ్లెట్ అందులో వేశాడో ఆ వ్యక్తి మనం గమనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వేశాం కాబట్టి రిజల్ట్ వచ్చిందా లేదా, అమ్మ ఎప్పుడు నిద్రపోతుంది, ఎప్పుడు సైలెంట్ అయిపోతుంది, దానికోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి మన చేష్టల మీద అతని కన్ను ఉంటుంది. కాబట్టి ఇది అందరి ముందు గబుకొని మన డ్రింక్లో ముంచే అవకాశాలు లేవండి. ముంచితే కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు అవతల వాళ్ళు ఇంకొక కొత్త చర్యకు పాల్పడతాడు. ఉదాహరణకు అది మనకు తెలిసిందని వాడికి తెలిస్తే వాడు వాయిలెంట్కి దిగొచ్చు, అక్కడ ఇంకో విధంగా వాళ్ళు లొంగపరచుకోవచ్చు. కాబట్టి ఇది గుర్తించేటప్పుడు, దీన్ని గుర్తించడం అంతా కూడా చాలా రహస్యంగా జరగాలి. మన డ్రింక్లో మాదక ద్రవం ఉందా లేదా తెలుసుకోవడం అంతా కూడా చాలా సైలెంట్గా ఇతరులకు తెలియకుండా మనం చేయగలగాలి. ఎక్కడ చేస్తారు? మనకి ఇచ్చిన డ్రింక్ని మనం వాష్రూమ్కి వెళ్ళి చేసుకోవచ్చు అండి, చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కొద్దిపాటి డ్రింక్లో ఇది ముంచాం, మల్టీ డ్రగ్ స్క్రీన్ టెస్ట్ ముంచిన తర్వాత వాష్రూమ్లో మనకు తెలిసిందనుకోండి. ఉదాహరణకు ఇందులో మాదక ద్రవం ఉంది, ఒక అమ్మాయికి తెలిసింది, తెలిసే వెంటనే గగ్గోలు పెట్టరాదు, గట్టిగా ప్రతిఘటించరాదు, నిలదీయరాదు. అవతల వాళ్ళకి మనకు తెలుసని తెలియనివ్వరాదు. తన ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో కలిసి వాళ్ళకి మాత్రం చెప్పొచ్చు, రహస్యంగా చెవిలో చెప్పి ఇందులో మాదక ద్రవ్యం ఉంది, మనం నెమ్మదిగా ఇక్కడ జారుకునే ఉపాయం చేద్దాం. తప్పితే ఎవరిని కూడా మనం ఎట్టి పలు కాన్ఫ్రంట్ చేయకూడదు. చేసినట్లయితే వాళ్ళు మన ప్రాణానికి అపాయం కలిగిస్తారు, ఫోర్సిబుల్గా వాళ్ళు రేప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వలలో చిక్కుకోకపోతే అవతల వాడు కూడా కోపం వస్తుంది. కాబట్టి వాడు ప్లాన్ బిలో ఉంటాడు. కాబట్టి సైలెంట్గా తెలుసుకొని ముఖ కవళికలు కూడా మారకుండా నవ్వుకుంటూ ఆ గ్రూప్ అంతా కూడా బయటకు పడే అవకాశం చూడాలి. వీకెండ్ పార్టీస్, ఫామ్ హౌస్ పార్టీస్ వెళ్ళిన వాళ్ళు ఇంటికి సొంత ట్రాన్స్పోర్ట్ ఉండే విధంగా వెళ్ళాలండి. అందరు కలిసి వెళ్తాం, అందరం కలిసి వస్తాం అంటే తప్పకుండా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అంత రాత్రి ఇప్పుడు మనం సొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోలేము. అలా వెళ్ళాలని మనం ట్రై చేస్తే వెళ్లకుండా అవతల వాడు తప్పకుండా ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తూనే ఉంటాడు. కాబట్టి వెళ్ళిన అమ్మాయిలు ఒక గ్రూప్గానే ఉండాలి, సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ అని ఉండాలి, తల్లి ఒక బ్రదరో ఒక తండ్రో లేక ఎవరో కజినో ఎవరన్నా ఉండాలి, వాళ్ళతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండాలి. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ లేదనుకోండి, ఏదో విధంగా ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళదలుచుకున్నాను, నాకు తలనొప్పి వచ్చింది లేక నాకు వాంతులు అవుతున్నాయి అని మెల్లగా ఉపాయం చేసి బయటకు వెళ్ళాలి. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మాదక ద్రవ్యాన్ని మనం గుర్తించామని తెలియనివ్వకూడదు. ఇది చాలా సీక్రెట్గా జరగాలండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, చాలామంది అడిగింది ఏంటంటే నేను ఇలా ఉంచుకోవటము తెలుసుకోవటము ఇవన్నీ కష్టంగానే ఉన్నాయి, కాబట్టి మనకు ఏ కూల్ డ్రింక్ ఇచ్చినా సరే ఒక 300 ml ఉంటుందండి, పెద్ద గ్లాసులోనే ఇస్తారు ఏ పార్టీలో అయినా సరే. మనకు నచ్చితే మొత్తం తాగుతాం, లేదు సగం వదిలేస్తాం. కానీ అమ్మాయిలు చాలా క్యాలరీ కాన్షియస్ ఉంటారు, వారు ఏం చేస్తారు, వారి పర్సులోంచి చిన్న కప్పు తీసండి, కప్పు తీసి నేను ఇంత కొంత తాగుతా అండి, నేను 50 ml మాత్రమే తాగుతాను, ఎందుకంటే నేను వెయిట్ రిడక్షన్ రెజిమెంట్లో ఉన్నాను, దాని ప్రకారం ఎక్కువ తాగకూడదండి అని చెప్పచ్చు. తనకి ఇచ్చిన డ్రింక్ని ఈ చిన్న సైజు కప్లో పోసుకోవచ్చు. పోసుకున్నప్పుడు దానివల్ల లాభం ఏంటి అంటే, ఈ కప్పులో మాదక ద్రవ్యాలు గుర్తించే టెస్ట్ కిట్స్ ఉన్నాయి, ఆ విషయం అవతల వాడికి తెలియదు. సరే పోన్లే అనుకుంటాడు. ఇందులో జరిగేది ఏంటి చూద్దాం. ఉదాహరణకు వారు ఇచ్చిన కూల్ డ్రింకు ఈ మా కప్పులో పోసాం, ఎటువంటి ఎక్స్ట్రా లైన్ రాలేదండి, రాలేదంటే ఇది సేఫ్, ఇందులో మాదక ద్రవ్యం లేనట్టే. కానీ ఉంటే అనేక లైన్స్ కింద చూస్తాయండి. ఈ లైన్స్ని మనం గుర్తించాలి, అందరితో డిస్కషన్ దిగకూడదు. ఈ లైన్స్ చూసిన తర్వాత మెల్లమెల్లగా తాగినట్టు నటిస్తూ దాన్ని డిస్కార్డ్ చేస్తూ బయటకెళ్ళే మార్గాన్ని అన్వేషిస్తూ గ్రూప్ అందరిని కూడగట్టుకుంటూ ఇంటికి వచ్చే ఉపాయం చేయాలి. చేయని పక్షంలో తప్పకుండా ఆ మాదక ద్రవ్యం అక్కడ మనం తాగామా, కొంత తాగామనుకోండి, అప్పటికి డ్రౌజ్ అయ్యే అవకాశం ఉంది. వెనువెంటనే కాదు కాబట్టి ఒక గంటకు అరగంటకు మెల్లగా నిద్రలు జారుకుంటాం, అందుకోసం ఒక వ్యక్తి వెయిట్ చేస్తుంటాడు అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ కప్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామంది తమ యొక్క డ్రింక్లో అడల్ట్రేషన్ అయ్యింది, లేకపోతే దీని లోపల ఒక ఇంటాక్సికెంట్ ఉంది అనే విషయం తెలుసుకున్నారు.